సమీక్ష. ఇంతవరకు ఐతరేయ బ్రాహ్మణంలో ఏమేం చెప్పారు అనే విషయాలు చూసాం మనం. అయితే మొత్తం మీద ఈ బ్రాహ్మణంలో అసలు చెప్పినటువంటి విషయాలు ఏమిటి అనే దీన్ని సంగ్రహంగా సమీక్ష చేసి చూద్దాం. ఋగ్వేదానికి చెప్పినటువంటి బ్రాహ్మణాల్లో ఈ ఐతరేయ బ్రాహ్మణము అనేది చాలా ముఖ్యమైనటువంటిది. ఇందులో మొత్తం 40 అధ్యాయాలు ఉన్నాయి అని గతంలో మనం చెప్పుకున్నాం. ఈ 40 అధ్యాయాల్లోనూ కూడా ముఖ్యంగా అగ్నిష్టోమము, గవామయనము, ద్వాదశాహము, అగ్నిహోత్రము మొదలైనటువంటి ఈ యాగాలన్నీ కూడా వివరించడం జరిగింది. అయితే ప్రతి అధ్యాయంలోనూ కూడా ఈ వివరణలు ఇస్తూ అక్కడ చేయవలసినటువంటి కర్మకు సంబంధించినటువంటి ఎన్నో ఎన్నో అనేకమైనటువంటి విషయాలు మనకు చెప్పడం జరిగింది. ఇప్పుడు మొత్తం ఇందులో 40 అధ్యాయాలు ఉన్నాయి అని చెప్పుకున్నాం కదా. ఈ 40 అధ్యాయాల్లోనూ ఏం చెప్పారు అనే విషయాన్ని చూద్దాం. అంటే ఒక్కొక్క అధ్యాయంలోనూ ఏ విషయం చెప్పారు అనే విషయాన్ని మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా మొట్టమొదటి అధ్యాయం, ఇందులో సోమయాగంలో ముఖ్యమైనటువంటిది జ్యోతిష్ఠోమయాగం. దానికి అంగమైనటువంటి దీక్షణీయేష్టి, ఈ క్రతువు ఎలా ఆచరించాలి అనే విషయాన్ని ఈ మొట్టమొదటి అధ్యాయంలో వివరించారు. ఈ ఇష్టికి దేవతలు ఎవరు అంటే అగ్ని, విష్ణువు. వీళ్ళిద్దరినీ కూడా ఈ అధ్యాయంలో స్తుతి చేయడం జరిగింది. విష్ణువు తన యొక్క 3 అడుగులతో ముల్లోకాలు కూడా వ్యాపించి ఉన్నాడు అని ఇక్కడ చెప్పబడింది. దర్శపూర్ణ మాసయాగం చేసిన తర్వాతే సోమయాగం చెయ్యాలి అని కూడా ఈ బ్రాహ్మణంలో, ఈ మొట్టమొదటి అధ్యాయంలో మనకి చెప్పబడుతూ ఉన్నది. ఇష్టి, ఆహుతి, అలాగే హోత్ర, ఈ శబ్దాలకి నిర్వచనాలు కూడా ఈ అధ్యాయంలో ఇవ్వడం జరిగింది. ఇక ఇంకొక విషయం ఏమిటి అంటే కొడుకులు, కూతుళ్ళు మొదలైన వాళ్లతో కూడినటువంటి మంచి కుటుంబము, అలాగే ఆవులు మొదలైన పశువులు లేకపోవటము, ఇదంతా కూడా అప్రతిష్ట. అంటే మానవుడికి కొడుకులు, కూతుళ్ళు మొదలైనటువంటి వాళ్లతో మంచి కుటుంబం లేకపోవటము అనేది అప్రతిష్ట. మానవుడు మంచి కుటుంబాన్ని పొందలేకపోవటము అనేది అప్రతిష్ట. అలాగే పశువులు, ఆవులు గాని అశ్వాలు గాని ఇటువంటివన్నీ లేకపోవటం అనేది కూడా అప్రతిష్ట. ఇవన్నీ సమానంగా కలిగి సంఘంలో గౌరవము, మర్యాద పొందటమే ప్రతిష్ట. ఈ ప్రతిష్ట పొందాలి అనుకునేటటువంటి యజమాని నీతిని, బియ్యాన్ని కలిపి హోమద్రవ్యాన్ని తయారు చేసుకుని హోమం చేయాలి అని చెబుతూ ఉన్నది ఈ బ్రాహ్మణం. ఇక 2వ అధ్యాయంలో ప్రాయణీయ ఉదయనీయేష్టులకు ఇంకో 2 అంగాలని ఇక్కడ వివరించడం జరుగుతూ ఉన్నది. ప్రాయణీయేష్టికి దేవత ఎవరు అంటే ఆదిత్యుడు అని చెబుతూ ఉన్నది. అలాగే దేవతల్లో ఉన్నటువంటి జాతులు ఇందులో సాయనుడు వివరించడం జరిగింది. అగ్ని, బృహస్పతి వీళ్ళిద్దరూ కూడా బ్రాహ్మణులు అని చెబుతూ ఉన్నాడు ఇక్కడ ఈ సాయనుడు. అలాగే ఇంద్రుడు,
వరుణుడు, సోముడు, రుద్రుడు, పర్జన్యుడు, యముడు, మృత్యువు, ఈశానుడు, వీళ్ళందరూ కూడా క్షత్రియులు అని చెప్తూ ఉన్నాడు. వసువులు, రుద్రులు, ఆదిత్యులు, విశ్వేదేవతలు, మరుత్తులు, వీళ్ళంతా వైశ్యులు అని చెప్తూ ఉన్నాడు. పూష అనేటటువంటి దేవత మాత్రం శూద్రుడు అని చెప్పబడింది ఈ రెండవ అధ్యాయంలో. ఈ విషయాలన్నీ కూడా సాయనుడు తన యొక్క భాష్యంలో వివరించాడు. ఇక మూడవ అధ్యాయంలో ఏం చెప్పారు? సోమయాగం చేయాలి అంటే సోమలత కావాలి. ఈ సోమలతని ఆ యజమాని ఎక్కడైనా సరే కొని తీసుకురావాలి. అది ఎక్కడ కొనాలి అనే విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఎప్పుడూ కూడా ఈ సోమలతని తూర్పు దిక్కులోనే కొనాలి అని చెబుతూ ఈ మూడవ అధ్యాయాన్ని ప్రారంభం చేస్తూ ఉన్నారు. ఈ సోమలతని కొనటానికి అనేకమైనటువంటి విధులు, విశేషాలు అవన్నీ కూడా ఈ అధ్యాయంలో చర్చించబడ్డాయి. ఆ తర్వాత అతిధ్యేష్టి చేసే విధానం బాగా వివరించబడింది. వికల్పంలో 8 దోషాలు అని, పరిసంఖ్యలో కనుక అయినట్లయితే 3 దోషాలు అని సాయనుడు తన యొక్క భాష్యంలో చెబుతూ ఉన్నాడు. ఇక 4 అధ్యాయం, ప్రవర్గ అనేటటువంటి ఈ యాగం ఎలా చేయాలి, దానికి సంబంధించినటువంటి పూర్వాంగాలు ఏమిటి, ఈ విషయమంతా కూడా ఈ 4 అధ్యాయం ప్రారంభంలో వివరించబడుతూ ఉన్నది. ఈ ప్రవర్గ్యానికి సంబంధించినటువంటి అభిష్టవం అంతా కూడా ఇక్కడ ప్రతిపాదించడం జరిగింది. ఆ తర్వాత ఉపసత్ అనేటటువంటి ఇష్టిని గురించిన ప్రస్తావన కూడా ఈ 4 అధ్యాయంలో ఉంది. ఇక్కడ సంధ్యాకాలాన్ని అసురకాలము అని ఈ అధ్యాయంలో నిరూపించారు. జయహేతువులు కాబట్టి ఉపసత్తులకు జీతులు అని పేరొచ్చింది. వీటిని ఆచరించినటువంటి వాళ్ళకి శత్రువులందరూ కూడా నశించిపోయి విజయం సిద్ధిస్తుంది అని చెబుతూ ఉన్నది ఈ బ్రాహ్మణం. ఆ తర్వాత తనూనత్రం చెప్పబడింది. అధ్వర్యుడు మొదలైనటువంటి 16 ఋత్విక్కులు యజమానితో కలిసిమెలిసి ఉండి ఒకరికి ఒకరు ఏమాత్రమూ కూడా ద్రోహం చేసుకోకుండా ఐకమత్యంతో యజ్ఞకార్యాన్ని పూర్తి చేస్తాము అని నేతిని తాకుతూ మంత్రాలు చెబుతూ వాళ్ళు చేసే శవదానికే తనూనత్రము అని పేరు. ఈ విషయమంతా కూడా ఈ 4 అధ్యాయంలో వివరించబడింది. ఇక 5 అధ్యాయాన్ని గనక చూసినట్లయితే సోమాన్ని కొన్న దగ్గర నుంచి అగ్ని ప్రణయనం ఇంతవరకు మంత్రోచ్చారణ చేస్తూ చేయవలసినటువంటి కర్మలు అనేకానేకాలున్నాయి. అవన్నీ కూడా ఇందులో పూర్తిగా వివరించబడ్డాయి. ఆదిత్యుని యొక్క గుణగణాలన్నీ కూడా ఇక్కడ స్తుతించబడ్డాయి. 6 అధ్యాయంలో ఇక్కడి నుంచి 2 పంచిక అనేది ప్రారంభమవుతూ ఉన్నది. అంటే మొట్టమొదట్లో మనం చెప్పుకున్నాం చూడండి, ఈ ఐతరేయ బ్రాహ్మణము అనేది మొత్తం 8 భాగాలుగా ఉంటుంది అని చెప్పుకున్నాం. ఒక్కొక్క భాగంలోనూ 5 అధ్యాయాలు ఉంటాయి. ఈ రకంగా 5 × 8 40 అధ్యాయాలు అవుతూ ఉన్నాయి. ఇప్పుడు మనకి 5 అధ్యాయాలు పూర్తయినాయి కాబట్టి ప్రథమ పంచిక అనేది పూర్తయింది. ఇప్పుడు మనం 6 అధ్యాయంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. అంటే ఐతరేయ బ్రాహ్మణంలో 2 భాగం,
ఆరో అధ్యాయంతో ప్రారంభమవుతుంది. అగ్నిశోమీయ పశుయాగంతో ఈ అధ్యాయం ప్రారంభమవుతుంది. పశుయాగంలో బాగా అవసరమైనటువంటిది ఏమిటి అంటే యూపస్తంభం. కాబట్టి ఇందులో యూపస్తంభానికి సంబంధించినటువంటి విశేషాలు అనేకానేకం వివరించబడ్డాయి. యజమాని యొక్క కోరికను బట్టి ఈ యూపస్తంభాన్ని తయారు చేస్తారు. అయితే యూపస్తంభం ఏ చెక్కతో తయారు చేయాలి అనేది కూడా ఇక్కడ నిర్ణయించబడుతుంది. యజమాని యొక్క కోరికను బట్టే ఈ యూపస్తంభం తయారు చేయడానికి చెక్కని కూడా నిర్ణయించడం జరుగుతుంది. యజ్ఞాల్లో మంత్రోచ్చారణ చేసేవాళ్లు అన్యమనస్కులుగా ఉండకూడదు. ఎప్పుడూ కూడా వాళ్లు ఏకాగ్రతతోనే ఈ మంత్రోచ్చారణ చేయాలి అని చెబుతూ ఉన్నారు. ఆ తరువాత వనస్పతి యాగము, స్విష్టకృద్యాగము, ఇడోపాహ్వానము ఇవన్నీ కూడా ఇక్కడ వివరించబడ్డాయి. ఇక 7వ అధ్యాయం. ఇందులో పర్యజ్ఞీకరణ విధితో ఈ అధ్యాయం ప్రారంభమవుతూ ఉన్నది. భూమికి పైన నిలువుగా 1000 ఆశ్వీనాల పైన స్వర్గము ఉన్నది అని ఈ బ్రాహ్మణం మనకి వివరించి చెబుతూ ఉన్నది. బలమైనటువంటి ఒక గుర్రం ఒక పగలంతా పరిగెత్తితే ఎన్ని యోజనాలు వెడుతుందో ఆ దూరానికి ఆశ్వీనము అని పేరు. అలా 1000 ఆశ్వీనాలు ఎంత ఎత్తుందో మీరు లెక్క పెట్టుకోండి. బలమైనటువంటి ఒక గుర్రం సూర్యోదయం నుంచి సూర్యాస్తమానం దాకా ఆగకుండా పరిగెత్తితే ఎన్ని యోజనాలు వెడుతుందో ఆ దూరానికే ఆశ్వీనము అని పేరు. ఇటువంటివి 1000 ఆశ్వీనాలు. ఈ 1000 ఆశ్వీనాల ఎత్తున ఆ స్వర్గము ఉన్నది అని ఈ బ్రాహ్మణం మనకి చెప్తూ ఉన్నది. ఇక 8వ అధ్యాయం. అపోనత్రియము అనే కర్మతో ఈ అధ్యాయం ప్రారంభమవుతుంది. ఇందులో పురోడాశము అనే శబ్దం పూర్తిగా నిర్వచించడం జరిగింది. ఇక 9వ అధ్యాయంలో ఐంద్రవాయువ గ్రహాన్ని నిరూపిస్తూ ఈ అధ్యాయాన్ని ప్రారంభం చేస్తారు. ఇందులో ఆగుకరణము, వషట్కారము అనే పదాలకి వివరణ ఇచ్చారు. ఆగు అనే శబ్దానికి ప్రతిజ్ఞ అని అర్థం. ఆ తర్వాత ఋతుగ్రహ యాగాలు, తూష్ణీం శంసనము ఇవన్నీ కూడా ఈ అధ్యాయంలో వివరించబడ్డాయి. 10వ అధ్యాయంలో తూష్ణీం శంసనానికి సంబంధించినటువంటి ఆవాహ, నివిత్తు మొదలైనటువంటి కర్మలన్నీ కూడా ఇక్కడ ప్రతిపాదించబడ్డాయి. యజ్ఞాన్ని దేవతలకి ఒక రథముగా వర్ణించడం జరిగింది. ఇక 11వ అధ్యాయంలో ఇక్కడి నుంచి 3వ భాగం ప్రారంభమవుతూ ఉన్నది. 3వ భాగం ప్రారంభమవుతూ ఉన్నది అంటే మనకి 10 అధ్యాయాలు పూర్తయినాయి, 11వ అధ్యాయము అని లెక్క అన్నమాట. ఇక్కడి నుంచి మనకి ఈ 3వ పంచిక. ఈ 3వ పంచిక అనేది ప్రారంభమవుతూ ఉన్నది. ఇందులో ప్రవుగ్రస్తము, ప్రవుగ శస్త్రము మొదలైనటువంటి శస్త్రాలన్నీ కూడా నిరూపించబడ్డాయి. ఈ అధ్యాయంలో వషట్కారం
మూడు రకాలుగా చెప్పబడింది. ఒకటి వజ్రము, రెండవది దామచ్చదు, మూడవది రిక్తము. ఈ అధ్యాయంలో ప్రైష, వేది, గ్రహ, నివిద మొదలైనటువంటి శ్రౌత శబ్దాలకి నిర్వచనాలు కూడా ఇచ్చారు. ఇప్పుడు మనం 12వ అధ్యాయంలోకి ప్రవేశిద్దాం. ఈ అధ్యాయంలో ప్రాతర్ మధ్యంధ్యన తృతీయ సవనాల్లో హోత చేసేటటువంటి ఆహావము, అధర్యుడు చేసే ప్రతిగర, వీటికి సంబంధించినటువంటి విశేషాలు అనేకానేకాలు ఇక్కడ వివరించబడ్డాయి. 13వ అధ్యాయంలో కృశానువు అనే గంధర్వుడికి గాయత్రికి మధ్యన జరిగినటువంటి యుద్ధం అంతా కూడా వివరించబడింది. మానవ జాతి యొక్క ఉత్పత్తిని గురించి మాదుషం అనే శబ్దం మానుషము అని రూపాంతరం చెందినట్లుగా ఈ అధ్యాయంలో చెప్పబడింది. అలాగే దేవతలు ఎలా జన్మించారు అనే ప్రశ్నకు కూడా ఈ అధ్యాయంలోనే మనకి సమాధానం దొరుకుతోంది. ఇక 14వ అధ్యాయంలో హుత, ప్రహుత, అహుత, సోలగవ, బలిహరణ, ప్రత్యవరోహణ, అష్టకాహోమాలు అనే ఏడు పాకయజ్ఞాలను గురించి ప్రస్తావించబడింది. ఈ పాకయజ్ఞాలన్నీ ఇడా సదృశ్యాలే. ఈ రోజుల్లో వైజ్ఞానికులకు సైతం ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి ప్రకృతి యొక్క రహస్యం, సూర్యుడికి ఉదయాస్తమానాలు వ్యవహారం మాత్రమే అంతేకాని వాస్తవంగా లేవు అనేటటువంటి విషయం ఇందులో వివరించబడింది. ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి. మామూలుగా మనం సూర్యోదయము సూర్యాస్తమానము అని చెబుతూ ఉంటాం. దీన్ని ఆధారంగా చేసుకుని కొంతమంది నాస్తికులు మనల్ని హేళన చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సూర్యుడికి ఉదయం ఏమిటి, సూర్యుడికి అస్తమానం ఏమిటి, మీ వేదాలన్నీ ఇవే మాటలు చెబుతూ ఉన్నాయి, మీ వేదాలు చెప్పేవన్నీ కూడా తప్పులు అని మనల్ని హేళన చేస్తూ ఉంటారు. ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి. నిజంగా కనుక చెప్పాలి అంటే సూర్యుడికి ఉదయము లేదు, అస్తమానము లేదు, ఉదయించడం లేదు, అస్తమించడం లేదు, ఇవన్నీ కేవలము వ్యవహారం మాత్రమే, వాస్తవంగా ఇవేవి లేవు అనేటటువంటి విషయం ఈ ఐత్రేయ బ్రాహ్మణంలో ఉన్నటువంటి 14వ అధ్యాయంలో వివరించబడింది. ఎవరికైనా అనుమానం కనుక ఉన్నట్లయితే ఐత్రేయ బ్రాహ్మణాన్ని తీసి అందులో ఉన్నటువంటి 14వ అధ్యాయాన్ని మీరు చదివి చూసుకోవచ్చు. అలాగే తర్వాత వచ్చినటువంటి పురాణాల్లో కూడా సూర్యుడికి ఉదయించడము అస్తమించడము అనేవి లేవు అనే విషయాన్ని చెప్పడం జరిగింది. ఇక 15వ అధ్యాయం, ఇందులో దీక్షణీయ అతిధ్యేష్ఠులని వివరించడం జరిగింది. ఈ అధ్యాయంలోనే భరద్వాజుడి యొక్క వృత్తాంతం కూడా చెప్పబడింది. దీంతో ఐతరేయ బ్రాహ్మణంలో మూడు భాగాలు అంటే మూడు పంచికలు పూర్తి అవుతూ ఉన్నాయి. 15 అధ్యాయాలు పూర్తయినాయి. ఇప్పుడు 16వ అధ్యాయంలో ప్రవేశిస్తూ ఉన్నాం. అంటే 4వ పంచిక అనేది ప్రారంభమవుతూ ఉన్నది. షోడశి అనేటటువంటి శబ్దం గ్రహాన్ని, స్తోత్రాన్ని, అలాగే శస్త్రాన్ని చెబుతూ ఉన్నది అని చెబుతున్నారు ఇక్కడ ఈ 16వ అధ్యాయంలో. ఇందులో ఉన్నటువంటి 16వ స్తోత్రం, 16వ శస్త్రం,
పదహారు అక్షరాలను ఉచ్చరించి ప్రణవోచ్చారణ చేయటం, పదహారు అక్షరాలు కలిగినటువంటి నివిత్తును శస్త్ర మధ్యలో చెప్పటం మొదలైనటువంటి వాటి వల్ల ఈ ప్రయోగానికి షోడశి అనేటటువంటి పేరు వచ్చింది. అయితే అతిరాత్ర యాగము అనేది అతిరాత్ర యాగము, ఇది యాగం పేరు. ఈ అతిరాత్ర యాగము అనేది ఈ అధ్యాయంలోనే వివరించడం జరిగింది. రాత్రిపూట చేయవలసినటువంటి అనుష్ఠించవలసినటువంటి ఛందస్సులు కొన్నింటికి అపిసర్వరా అని పేరు. ఇవి మొత్తం 12 ఉన్నాయి అని ఈ 16వ అధ్యాయంలో చెప్పడం జరుగుతూ ఉన్నది. 17వ అధ్యాయంలో అశ్విన శాస్త్రానికి సంబంధించినటువంటి 1000 రుక్కులను అశ్విన సహస్రము అని అంటారు. ఇది చాలా పాతదైనటువంటిదే ఈ పేరు. అశ్విన శస్త్రం ఈ అధ్యాయంలో వివరించబడింది. ఇదే కాకుండా గవామైనము, అతిరాత్రము, ఉక్త్వము, అగ్నిష్టోమము, ఆరంభణీయము మొదలైనటువంటి కర్మలన్నీ కూడా ఈ అధ్యాయంలోనే వివరించబడ్డాయి. ఇప్పుడు మనం 18వ అధ్యాయం దీంట్లోకి ప్రవేశం చేస్తూ ఉన్నాం. ఒక సంవత్సరం కాలం పాటు చేయవలసినటువంటి గవామయనము అనే సత్రయాగంలో అభిప్లవము అని 6 రోజుల్లో చేయవలసినటువంటి కర్మ, ఇది మొత్తం 5 సార్లు చేయాలి. అంటే 5 సార్లు 30 రోజులు పడుతుందన్నమాట. దీనికి 1 మాసం రోజులు పడుతుంది, 30 రోజులు పడుతుంది. అలాగే 1 సంవత్సరం పాటు చేసేటటువంటి ఈ సత్రయాగం క్రమంగా పూర్తి అవుతుంది. ఇంకా ఇందులో విషువత్ అనేటటువంటి క్రతువును కూడా వివరించడం జరిగింది. 19వ అధ్యాయంలో ప్రధానంగా ద్వాదశాహము అనే క్రతువు నిరూపించబడింది. యాగయోగ్యమైనటువంటి కృష్ణపక్షం చంద్రుల్లో ఉండటం వల్ల శుక్లపక్షంలో యాగం చేస్తూ ఉన్నటువంటి యజమానులు ఆ చంద్రమండలాన్ని పొందాలి అని అనుకుంటూ ఉన్నారు అని ఈ అధ్యాయంలో చెబుతూ ఉన్నారు. యజ్ఞయాగాలు చేసినటువంటి వాళ్లు దక్షిణ మార్గంలో చంద్రమండలం చేరతారు అని ఉపనిషత్తులన్నీ కూడా వివరిస్తూ ఉన్నాయి. ఇక 20వ అధ్యాయం. ఈ 20వ అధ్యాయంలో ద్వాదశాహ క్రతువులో ఉన్నటువంటి నవరాత్ర విధి అంతా కూడా ఇక్కడ వివరించబడింది. మొదటి రోజు, 4వ రోజు, 5వ రోజు ఈ 3 రోజులు గనక వదిలిపెట్టినట్లయితే మిగిలినటువంటివి ఇంకా 9 రోజులు. ఈ 9 నవరాత్రము అని అంటారు. దీనిలో మొట్టమొదటి 2 రోజులు చేయవలసినటువంటి కర్మలన్నీ కూడా ఈ 20వ అధ్యాయంలో వివరించబడ్డాయి. దీంతో 4వ పంచిక పూర్తి అవుతూ ఉన్నది. ఇప్పుడు 21వ అధ్యాయాన్ని చూద్దాం. ఇక్కడి నుంచి మనకి 5వ పంచిక ప్రారంభమవుతూ ఉన్నది. ఇప్పుడు ఈ 4వ పంచికలో నవరాత్రం చెప్పాం. ఇందులో 3, 4 ఈ 2 రోజుల్లోనూ చేయవలసినటువంటి కర్మలన్నీ కూడా చెప్పుకున్నాం. ఈ అధ్యాయంలో ఆజ్యశస్త్రం, ప్రవుగ శస్త్రం, నిష్కేవల్య శస్త్రం, వైశ్యదేవ శస్త్రం మొదలైనటువంటివన్నీ కూడా
వివరించబడ్డాయి. 22వ అధ్యాయంలో నవరాత్రంలో 6-7 రోజుల్లో ఆచరించవలసినటువంటి కర్మలన్నీ కూడా వివరించబడ్డాయి. 23వ అధ్యాయంలో ఈ నవరాత్రంలో 8-9 రోజుల్లో నిర్వహించవలసినటువంటి క్రియాకలాపం అంతా కూడా వివరించబడింది. గతంలో చెప్పినట్టుగానే ఇందులో కూడా ఆజ్యము మొదలైనటువంటి శస్త్రాలన్నీ కూడా వివరించబడ్డాయి. ఇక 24వ అధ్యాయంలో 9వ రోజు చేయవలసినటువంటి కర్మలన్నీ కూడా వివరించారు. ఆ తర్వాత 10వ రోజును అవివాక్యము అని అంటారు. అసలు ఈ 10వ రోజుకి అవివాక్యము అనే పేరు ఎందుకు వచ్చింది? ఈ విషయాన్ని వివరించారు. ఈ 10వ రోజు సకలమైనటువంటి భోగ్య వస్తు సమృద్ధి కూడా కలుగుతుంది. ఆ సమృద్ధి కలిగినటువంటిది కాబట్టి 10వ రోజున వివాక్యం నిషేధించబడింది. ఇది ఈ కారణం చేతనే అవివాక్యము అని ప్రసిద్ధి పొందింది అని చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనకు అనుమానం వస్తుంది, అసలు వివాక్యము అంటే ఏమిటి అని. వివాక్యము అంటే ఎవరైనా విరుద్ధంగా ఏదైనా చేసినప్పుడు నువ్వు ఇలా విరుద్ధంగా చేసావయ్యా, తప్పు చేశావు, దాన్ని సరిచేసుకో అని చెప్పటం. 10వ రోజున ఈ రకంగా ఎవరు ఎవరికి ఎప్పుడు ఎక్కడా కూడా చెప్పరు. అలా చెప్పటం అనేది నిషేధం. అందుకనే ఆ రోజును అవివాక్యము అని అంటారు. ఆ రోజున ఎవరైనా ఒక తప్పు చేసినప్పటికీ ఆ తప్పుని దిద్దుకోమని ఎవరు కూడా చెప్పరన్నమాట. ఇక 25వ అధ్యాయం, ఇక్కడ అగ్నిహోత్రము అనేటటువంటి యాగం ఈ అధ్యాయంలో బాగా వివరంగా చెప్పబడింది. హోమద్రవ్యమైనటువంటి పాలని ఇందులో ప్రశంసించటం జరిగింది. ఇంకా అగ్నిహోత్ర యాగానికి ఇవ్వవలసినటువంటి దక్షిణ, సూర్యోదయం తర్వాత ప్రాతకాల అగ్నిహోత్ర హోమం, ఉదిత హోమ ప్రశంస, అనుదిత హోమ నింద, భూహ భువః సువః అనేటటువంటి వ్యాహృతి త్రయం ఎలా వచ్చింది, అలాగే ప్రణవము అనేది ఎలా ఉత్పత్తి అయింది, ఈ విషయాలన్నీ కూడా ఈ అధ్యాయంలో 25వ అధ్యాయంలో వివరించబడ్డాయి. ఇప్పుడు మనకి 5 పంచికలు పూర్తయినాయి. 6వ పంచికలో అంటే 26వ అధ్యాయంలో మనం ప్రవేశిస్తూ ఉన్నాం. ఇక్కడ అగ్నిహోత్ర హోమంలో గ్రావస్తుతు అనే ఋత్విజుడు చేయవలసినటువంటి కర్మలన్నీ కూడా వివరించబడ్డాయి. అలాగే సుబ్రహ్మణ్యుడు, అగ్నిధ్రుడు అనే ఇద్దరు ఋత్విజుల యొక్క కర్తవ్యాలన్నీ కూడా ఈ అధ్యాయంలో అంటే 26వ అధ్యాయంలో వివరించబడ్డాయి. 27వ అధ్యాయంలో మైత్రావరణ, బ్రాహ్మణాచ్యంసి, అచ్చావాక్కు అనే ఋత్విజుల యొక్క శస్త్ర విధానమంతా కూడా వివరించబడింది. ఈ 3 ఋత్విజుల యొక్క ఆరంభణీయార్ఘ్య విధానం ఇందులో మనకి బాగా కనిపిస్తుంది. ఇక 28వ అధ్యాయంలో ప్రాతత్సవనం, మాధ్యం దిన సవనం, తృతీయ సవనాల్లో ప్రాశస్త్యం చేయవలసినటువంటి శస్త్రాలు విధించటం ఈ అధ్యాయంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విశేషం. 29వ అధ్యాయంలో భరద్వాజ, వశిష్ట, నోధల వీళ్ల యొక్క సూక్తాలు, అలాగే అహీన సూక్తం,
సంపాత సూక్తాలు, వాటి విధానాలు అన్నీ కూడా వివరించబడ్డాయి. 30వ అధ్యాయంలో పృష్ట్యము అనే 6వ రోజు హోత, ప్రశాంత, బ్రహ్మణాక్షంసి, అచ్చావాకుడు మొదలైనటువంటి ఋత్విజులు చెప్పే శిల్పాల యొక్క విధానం ఈ అధ్యాయంలో ఉంది. ఆత్మ సంస్కారకమైనటువంటి శస్త్రానికే శిల్పము అని పేరు. ఈ అధ్యాయంలోనే కుంతాపసూక్త విధానం కూడా వివరించబడింది. దీంతో 6 పంచికలు పూర్తి అవుతూ ఉన్నాయి. ఇక 7వ పంచిక అంటే 31వ అధ్యాయం ప్రారంభమవుతూ ఉన్నదన్నమాట. ఈ అధ్యాయంలో ఉపవ్రతీయము అనే పశుయాగ విభాగం అంతా కూడా మనకు కనిపిస్తుంది. ఇక్కడ చెప్పినటువంటి ఈ విద్య అంతా కూడా గురు పరంపరగానే నేర్చుకోవాలి అని కూడా చెప్పడం జరిగింది. ఇక 32వ అధ్యాయంలో ఇంతవరకు అనేకమైనటువంటి క్రతువులు, అందులో ఉన్నటువంటి కర్మలు అన్నీ కూడా చెప్పబడ్డాయి. కానీ ప్రస్తుతం ఈ అధ్యాయంలో ప్రశ్నలు, సమాధానాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ ప్రశ్నోత్తరాల రూపంలో క్రతువులో జరిగేటటువంటి దోషాలు, ఆ దోషాలకు మనం చేయవలసినటువంటి ప్రాయశ్చిత్తాలు ఇవన్నీ కూడా వివరించడం జరిగింది. 33వ అధ్యాయంలో ముఖ్యమైంది హరిశ్చంద్రోపాఖ్యానం. హరిశ్చంద్రుడు అనే మహారాజు వరుణుని యొక్క అనుగ్రహంతో రోహితుడు అనే కుమారుడికి తండ్రి అయ్యాడు. వరుణుడికి ఇచ్చినటువంటి మాట ప్రకారం తన కుమారుణ్ణి వరుణదేవుడికి సమర్పించాలి, కాని అలా చేయలేదు. దాంతో వరుణుడు ఆగ్రహించాడు. ఈ కారణంగా ఈ మహారాజు రోగగ్రస్తుడయ్యాడు. ఆ మహారాజు సునశ్చేపుణ్ణి తీసుకువచ్చి యజ్ఞం చేయటం మొదలుపెట్టాడు. ఆ సమయంలో ఈ సునశ్చేపుడు విపరీతంగా దుఃఖిస్తాడు. అతడి యొక్క దుఃఖాన్ని చూసి వరుణదేవుడు కనికరిస్తాడు. దాంతో ఈ సునశ్చేపుడు జీవిస్తాడు, అలాగే హరిశ్చంద్రుడు కూడా ఆరోగ్యవంతుడవుతాడు అని చెప్పబడుతోన్నది. ఈ సందర్భంలో ఈ హరిశ్చంద్రోపాఖ్యానము అనేది చాలా ముఖ్యమైనటువంటిది. ఇక 34వ అధ్యాయం, ఇందులో యజ్ఞోత్పత్తి, అలాగే క్షత్రియుడు గనక యజ్ఞం చేయాలి అంటే దానికి సంబంధించినటువంటి యాగ విశేషాలు ఏమిటి, ఇవన్నీ కూడా ఈ అధ్యాయంలోనే వివరించబడ్డాయి. ఇక 35వ అధ్యాయం, ఈ 35వ అధ్యాయంలో శాపవర్ణ వృత్తాంతం, రామ విశ్వంతర సంవాదం, న్యగ్రోధ అనేటటువంటి శబ్దానికి నిర్వచనం, న్యగ్రోధానికి క్షత్రియుడికి పోలిక, నరాశంస శమన భిక్ష, ఈ విషయాలన్నీ కూడా ఈ అధ్యాయంలో వివరించబడ్డాయి. దీంతో మనకి 7 పంచికలు పూర్తయినాయి. ఇప్పుడు ఆఖరి పంచిక 8వ పంచిక, దీంట్లోకి మనం కాలు పెడుతూ ఉన్నాం. అంటే 36వ అధ్యాయాన్ని చూడబోతూ ఉన్నాం. రాజయజ్ఞానికి సంబంధించినటువంటి స్తోత్ర విశేషాలన్నీ కూడా ఇందులో చెప్పబడ్డాయి. అలాగే మరుత్వతీయ, నిష్కేవల్య, శస్త్రస్వరూపం, అగ్నిష్టోమంతో ముగిసేటటువంటి జ్యోతిష్టోమానికి గల స్తోత్ర, శస్త్ర, సంఖ్య మొదలైనటువంటి విషయాలన్నీ కూడా ఈ అధ్యాయంలోనే చెప్పబడ్డాయి. ఇక 37వ అధ్యాయంలో దీక్షితుడైనటువంటి క్షత్రియుడికి
పట్టాభిషేకం ఎలా చేయాలి అనే విషయం అంతా కూడా వివరించబడింది. సమిధాదానం, ఆ తర్వాత చేయవలసినటువంటి క్రియాకలాపం, ఇవన్నీ కూడా ఈ అధ్యాయంలో చెప్పబడ్డాయి. 38వ అధ్యాయంలో పురుషార్థప్రదమైనటువంటి అభిషేకాన్ని నిరూపించిన తర్వాత ఇంద్రుడి యొక్క అభిషేకం వివరించబడింది. 39వ అధ్యాయంలో శపథం చేసి పట్టాభిషేకం చేయాలి, ఆచార్యుడు క్షత్రియుణ్ణి అభిమంత్రిస్తాడు, అభిషేక ద్రవ్యాలైనటువంటి పెరుగు మొదలైనటువంటి వాటి యొక్క ప్రశంస కూడా ఈ అధ్యాయంలోనే చెప్పబడింది. జనమేజయుళ్లాగా శర్యాతి మొదలైనటువంటి రాజుల యొక్క అభిషేకము, భరతుడి యొక్క అభిషేకము మొదలైనటువంటి ఈ విషయాలన్నీ కూడా ఈ 39వ అధ్యాయంలో ప్రస్తావించారు. ఇక ఆఖరుదైనటువంటి 40వ అధ్యాయం, ఇందులో పురోహితుడు ఆహవనీయాజ్ఞతో సమానమైనటువంటి వాడు, పౌరోహిత్యానికి ఎటువంటి బ్రాహ్మణులు అర్హులు, ఎవరు అనర్హులు, ఈ విషయమంతా కూడా ఇక్కడ వివరించబడింది. అలాగే పురోహిత ప్రశస్తి, అగ్ని ఉత్పత్తి, వర్షోత్పత్తి, విద్యుత్ ఉత్పత్తి, ఇలా అనేకమైనటువంటి విషయాలన్నీ కూడా ఈ 40వ అధ్యాయంలో వివరించడం జరిగింది. ఈ రకంగా ఐతరేయ బ్రాహ్మణంలో మొత్తం 40 అధ్యాయాలు, 8 పంచికలుగా ఉన్నాయి. వాటిల్లో అనేకానేకమైనటువంటి విషయాలన్నీ కూడా వివరించడం జరిగింది. వాటిల్లో కొన్ని విషయాలు మాత్రమే ఇక్కడ మనం చూడగలిగాం. దీంతో ఐతరేయ బ్రాహ్మణం పూర్తవుతూ ఉన్నది.